పార్వతీపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు వలన ప్రభుత్వానికి ఎంత ఉపయోగం ఉందని అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు భవనాలు నీటి వనరులు పుష్కలంగా పార్వతీపురంలోనే ఉన్నాయని సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు। मुख्यमंत्री వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో విజయనగరం జిల్లా పార్వతీపురం వచ్చినప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ముందుగా పార్వతీపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి తన మాట నిలబెట్టుకోవాలని సాధన సంతి నాయకులు అన్నారు। ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ కన్వీనర్ ఎస్ మురళీ మోహన్, కో కన్వీనర్ గంటేడ గౌరీ నాయుడు, పి రవీంద్రనాథ్ పట్నాయక్, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు। जिला साधन पोराट कमिटी आध्र्यन कोर्ट आवरण दीक्ष जो काबी प्रभुत् पुनराचन चेसी पार्लमेंटरी प्रातिपदन क्त जिस्टी अला प्रजल की परपाल विकेंद्रीक विधा परपाल प्रजल की अबाट विधा जिर्पड़ चेयर अला पैस्थिल्लो పార్వతీపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం। జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వచ్చే సందర్భంలో బైరంగ సభలో మాట్లాడుతూ నేను అతి కొద్ది రోజుల్లో పరిపాలన నా చేతికి వస్తుంది, కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తాను, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే మొట్టమొదటిగా వెనుకబడిన ప్రాంతం గిరిజనులకు ముఖద్వారం అంతర్రాష్ట్ర సంబంధాలు ఉన్నటువంటి పార్వతీపురాన్ని కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని ఆ రోజు ప్రకటించారు। గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కలెక్టర్లు ఎస్పీలు కాన్ఫరెన్స్ లో 25 లోక్సభ నియోజకవర్గాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తాం, ఈ జిల్లాలు ఏర్పాటు అనేది పరిపాలన వికేంద్రీ కోసం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పారు। చాలా సంతోషం अच्छा इदे सदर्भ में आधा एंपी निजकवर्गल जिला अरकु एंपी निजकवर्ग जिपड़ी अलापड़ेटू अरकु अने देश अत्यंत निजकवर्ग अलागे अत्यंत विस्तीर्ण कल निजकवर्ग अत्यंत गिरीजन एक्वान जनाभा एक्वान प्रात अत्यंत वनबा प्रात दीन बेरेज वेकोनी मरी పార్వతీపురం ప్రాంతాన్ని పాలకొండ కురుపాం పార్వతీపురం సాలూరు ఈ ప్రాంతాలను అరకు ప్రాంతంలో జిల్లాగా ఏర్పాటు చేసినట్లా ఇక్కడ ఉన్న ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది।